వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. 20వ వార్డులోని ఉప్పు బజారు, షరాఫ్ బజారు, మార్కెట్ ఏరియా ప్రాంతాల్లో మున్సిపల్ చైర్మన్ పెండ్యాల వెంకట్రావు మున్సిపల్ సిబ్బందితో పర్యటించారు. వార్డులో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించి సిబ్బంది పలు సూచనలు చేశారు. రోడ్డు పక్కనే ఉన్న మట్టి దెబ్బలను తొలగించాలని, కాల్వల్లో పూడికి ఎప్పటికప్పుడు తీయించాలని సూచించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ వార్డులో జరుగుతున్న పనులు పరిశీలించేందుకు విచ్చేసినట్లు చెప్పారు. కాల్వలపై బండలు వేసి పూడ్చి వేయవద్దని, పారిశుద్ధ్య కార్మికులు కాల్వలు శుభ్రం చేసేందుకు వీలుగా ఉంచాలని కోరారు. పారిశుద్ధ్య నిర్వహణలో పురపాలక సంఘానికి సహకరించాలని అన్నారు. చెత్తను రోడ్లపై కాల్వలో వేయవద్దని, పురపాలక సంఘ వాహనాలకు అందించాలని కోరారు. పట్టణంలో అన్ని వార్డుల్లో పలు అభివృద్ధి పనులు చేస్తున్నట్లు చెప్పారు. 20 వార్డులో ఉప్పు బజారు, సరాఫ్ బజారు, కొన్ని వీధులన్నీ కూడా తిరగడం జరిగింది. డ్రైనేజీ వాళ్ళ ఇంట్లో డ్రైనేజీలోది కూడా పక్క కాలువలో పెట్టడం కూడా గుర్తించాము. అది ముందు ఇమీడియట్గా పగలగొట్టి అది ఆపేసేయమని చెప్పి చెప్పడం జరిగింది. తిరుపతి రాయుడు వీధిలో రోడ్డు వర్క్ జరుగుతున్నది, మరి అన్ని కూడా కాలువలు కట్టించి సిమెంట్ రోడ్లు వేయమని కూడా మనం కౌన్సిల్లో తీర్మానం కూడా అయ్యింది లోగడే. అదంతా కూడా వర్కులు సర్వేయంగా జరుగుతున్నాయి. అట్లాగే మరి జెండా చెట్టు వద్ద రోడ్డు కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ ప్రజలు కోరిక కోరారు. జెండా చెట్టు దగ్గర నుంచి అక్కడ కాలువలోకి కాళ్ళు కొడుకోవడానికి కానీ ఏమైనా దీపాలు వెలిగించడం అన్నిటికీ పనికి వచ్చే విధంగా మెట్లు కట్టించమని అడిగారు. ఆ రోడ్డు వేసేటప్పుడు ఆ మెట్లు కూడా కట్టిస్తానని వాళ్ళకి చెప్పడం జరిగింది. గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చలివేంద్రం వద్ద శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ యూత్ అధ్యక్షులు, జిల్లా టీడీపీ నాయకులు వీరవల్లి మురళి ఆధ్వర్యంలో భారీ కేకును ఏర్పాటు చేసి జెడ్పీటీసీ సభ్యురాలు అన్నాబొత్తును జయలక్ష్మి కేక్ కట్ చేశారు. కేకును ఒకరికొకరు అందించుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులకు స్వీట్స్ పంచుతూ శుభాకాంక్షలు చెప్పారు. ఆలపాటికి శుభాకాంక్షలు చెబుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వీరవల్లి మురళి మాట్లాడుతూ, తెనాలి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో నిరంతరం పనిచేస్తున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు, అభినందనలు చెప్పారు మురళి. తెనాలి నియోజకవర్గ అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. తెనాలి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షతో నిరంతరం పనిచేస్తున్నారు. ఏదైతే పట్టుదలగా ఈ నియోజకవర్గానికి సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ప్రజలకి. జెడ్పీటీసీ సభ్యురాలు జయలక్ష్మి మాట్లాడుతూ, రైతులకు స్ఫూర్తిదాతగా, మహిళలకు అన్నగా నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సేవ చేయాలన్న ఆశయంతో పనిచేస్తున్న గణేష్ యూత్ సభ్యులు ఈరోజు రాజా పుట్టినరోజు వేడుకలు జరపడం ముదావహం అన్నారు. అలాగే యువతకి స్ఫూర్తిగా, అన్నగా, మహిళలకు అన్నగా తెనాలి నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్న మన శాసనసభ్యులు డెల్టా టైగర్ అన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినం సందర్భంగా మరి ఈ రోజున ఇక్కడ సేవే పరమావిధిగా పనిచేస్తూ మదర్ తెరీసా గారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని నలుగురికి సేవ చేయాలి, అందరికీ తల్లో నాలుగులాగా ఉండాలి అనే ఉద్దేశంతో గణేష్ యూత్ కమిటీ వారు ఇక్కడ కేక్ కటింగ్ అలాగే స్వీట్లు పంపిణీ చేయటం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ యూత్ అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్, బొద్దులూరి వేణు, కౌన్సిలర్ పినపాటి రవీంద్ర, నాగభూషణం, కావూరి కిషోర్, దినేష్, చలసాని బాబు, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. జొన్న, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ 6వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు తెనాలి ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. స్థానిక మారీస్పేట రైతు సంఘం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శివసామిరెడ్డి మాట్లాడుతూ, తెల్లజొన్నకు 1725 రూపాయలు, మొక్కజొన్నకు 1435 రూపాయలు మద్దతు ధరకు ఎక్కడా కొనుగోలు చేయడం లేదని తెలిపారు. వ్యాపారులు తెల్లజొన్నను 900 రూపాయలకు మించి కొనుగోలు చేయడం లేదన్నారు.
దీని వలన ఎకరానికి 16,000 రైతు నష్టపోతున్నా గానీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా చోద్యం చూస్తుందని ఎద్దేవా చేశారు. వ్యాపారుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేటట్లు చేయడం రైతులను ఉద్ధరించడానికి అని ప్రశ్నించారు. తెల్లజొన్న, మొక్కజొన్న పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని, అలాగే మార్క్ ఫెడ్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ప్రతి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఈ మొక్కజొన్న పంట తెల్లజొన్నల్ని కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యాన శుక్రవారం 10 గంటలకు తెనాలి ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో అత్యధిక మంది రైతులు, కౌలు రైతులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ధరలు తగ్గినప్పుడు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని తెలుగుదేశం పార్టీ ఎన్నికల వాగ్దానం అమలు చేయరా అని ప్రశ్నించారు. రైతుల వ్యవసాయ ఖర్చులు, కుటుంబ ఖర్చులు ఏటా 10 నుండి 20% పెరుగుతుంటే మద్దతు ధరలు 1 నుండి 2% మాత్రమే పెరుగుతున్నాయని డివిజన్ కార్యదర్శి కంతేడి శ్రీమన్నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా మాగంటి యలమందయ్య కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా జమిని వైరస్ అనేది మినుమ్కి పెసరకి వచ్చింది. ఈ సంవత్సరం కూడా రైతాంగం బాగా చాలా తీవ్రంగా నష్టపోయి ఉన్నారు. పోతే లోగడ నష్టపోయిన రైతులకు కూడా నష్టపరిహారం రాలేదు. ఇంకా అందరికీ కూడా కొంతమందికి వచ్చింది, కొంతమందికి ఇంకా రావాల్సి ఉంది. అలాగే ఈ కార్యక్రమం రేపు 6వ తారీఖు ఆర్డీఓ ఆఫీసు జరిగే ధర్నా జరిగే కార్యక్రమంలో మన రైతులందరూ పాల్గొనాలని కోరుతున్నాను. నాణ్యమైన మంచి సేంద్రియ ఎరువుల తయారీకి నాడెప్ కంపోస్ట్ తోటే దోహదపడుతుందని ఎంపీడీఓ విజయలక్ష్మి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ డంపింగ్ యార్డ్లో వర్మీ కంపోస్ట్ మాదిరిగా గేదెలు, ఆవులు మొదలైన పశు సంపద ఉన్న సన్న చిన్నకారు రైతులు నాడెప్ కంపోస్ట్ పిట్ నిర్మాణం చేసుకుంటే సేకరించిన పేడ, మూత్రాలను వీటిలో భద్రపరిచి 90 రోజుల్లో నాణ్యమైన సేంద్రియ ఎరువు పొందవచ్చునన్నారు. రోడ్ల వెంబడి కాల్వల పక్కన వేసి పరిసరాల పరిశుభ్రతకు ఆటంకం కలగకుండా వర్షాలు పడినప్పుడు పేడ దెబ్బల్లోని పోషకాలు బయటకు పడిపోకుండా నాడెప్ ఎరువుల తొట్టెలు దోహదపడతాయన్నారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద జాబ్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు అర్హులుగా చెప్పారు. ఈ ఏడాది మండలంలో 300 నాడెప్ తొట్టెల నిర్మాణం చేసేందుకు టార్గెట్ పెట్టుకోగా ఇప్పటికి 172 పూర్తయినట్లు వివరించారు. 10 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు, 3 అడుగుల ఎత్తులో నిర్మాణం చేయాలని, పూర్తి చేసిన వారి బ్యాంకు ఖాతాకు 9,000 రూపాయల నగదు జమ చేయబడుతుందని చెప్పారు. గేదెలు, ఆవులు వంటి పశు సంపద కలిగిన రైతులు మండల వెలుగు సమాఖ్య కార్యాలయంలో కానీ మండల పరిషత్ కార్యాలయంలో కానీ సంప్రదించాలని కోరారు. ప్రస్తుతం తెనాలి మండలంలో మన ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ ద్వారా నాడు కంపోస్టులు పిట్లు దాదాపు 220 దాకా నిర్మాణాలు చేపట్టడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీలో కూడా కనీసం ఒక 20 ఉండేటట్లుగా, పెద్ద పెద్ద పంచాయతీల్లో 20, చిన్న పంచాయతీల్లో 10 ఉండేటట్లుగా నిర్మాణాలు చేస్తున్నారు. ఈ నారాయణ్ దేశ్ముఖ్ పండ్రి పాండే అనే వ్యక్తి ఈ తొట్టెల యొక్క నిర్మాణం ఉపయోగాలను కనుగొనటం వలన నాడు కంపోస్టులు అని పిలవడం జరుగుతుంది. ఆ నాడు కంపోస్ట్ వలన అప్పుడు ఈ పశువుల పేడ ఇవి రోడ్ల మీద వేయటం వలన మనకి శానిటేషన్ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ శానిటేషను ఇబ్బందికరంగా ఉండకుండా ఆ తొట్టుల్లో చెత్త చెదారం వేయటం వలన అది మంచి ఎరువుగా తయారవడం జరుగుతుంది. ఆ ఎరువును వాళ్ళు పొలాల్లోకి తోలుకోవటం వలన మనకి రోడ్లు కూడా పరిశుభ్రంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. దీని మీద ప్రజలు ఇంకా చైతన్యవంతమై ఇంకా తొట్టులు నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే ఎస్డబ్ల్యూపీసీ షెడ్యూల్ దగ్గర కూడా కనీసం 10 తొట్లు ఉండే నిర్మాణం చేపట్టడానికి మండలం తరపున చర్యలు తీసుకుంటున్నాము. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు మంచినీటి కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు కొత్త బస్టాండ్ ప్రాంతంలో ఆర్ఓ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు డిఎం శేషగిరిరావు తెలియజేశారు. వేసవి తాపాన్ని ప్రయాణికులకు తగ్గించేందుకు బస్సులకు కూలింగ్ ప్యాడ్స్ ఏర్పాటు చేయడం జరిగినట్లు డిఎం పేర్కొన్నారు. ఇప్పటికి 20 బస్సులకు ఏర్పాటు చేశామని, శ్రీశైలం బస్సు కూలర్ను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ యాప్ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఇంటి దగ్గర నుండే మన బస్సు టికెట్ రిజర్వేషన్ చేసుకోవటం, రద్దు చేసుకోవటం చేయవచ్చునన్నారు. అంతేకాదు మీరు ఎక్కాల్సిన బస్సు ఎంత దూరంలో ఉందో కూడా తెలుసుకోవచ్చునని డిఎం వివరించారు. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని సేవలు పొందవచ్చునని తెలిపారు. తెనాలి డిపో పరిధిలో తెనాలి కొత్త బస్ స్టేషన్ ఆవరణలో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్ఓ ప్లాంట్ ఒకటి సిద్ధమైంది. 2-3 రోజుల్లో ఆర్ఓ ప్లాంట్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మరి సిసిఎల్ కంపెనీ దుగ్గిరాల వారు ఇచ్చిన ఆర్ఓ ప్లాంట్, తర్వాత
మరి అమ్మినేని రాజా గారు బహుకరించిన బోరు ప్లస్ మోటార్, తర్వాత మరి కొత్తమస్ తులసిదాస్ గారు అందించిన ఫ్రిడ్జ్ ద్వారా ప్రయాణికులకి చల్లని ఆర్వో వాటర్ను సప్లై చేయడం కోసం ప్రయత్నం జరిగింది. ఇది 2-3 రోజుల్లో మరి ప్రయాణికులకి సౌకర్యంగా అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ప్రయాణికులందరూ ఈ సౌకర్యం ఉపయోగించవలసిన కోరుచున్నాను. అదేవిధంగా ఈ సమ్మర్లో మధ్యాహ్నం పూట వెండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది. ఈ ప్రయాణాన్ని కొంచెం సులభం చేయడం కోసం అని చెప్పిన బస్సులకి మరి ఇవి ప్యాడ్స్, కూలింగ్ ప్యాడ్స్ లాంటివి ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఇప్పుడు 20 బస్సులకు ఏర్పాటు చేశాము. దీనివల్ల ఏంటంటే మధ్యాహ్నం పూట ఆ మ్యాట్స్ని కొంచెం వాటర్స్లో కనుక మనం తడిపితే చల్లటి గాలి బస్సులోకి వచ్చి ప్రయాణికులకి సౌకర్యంగా ఉంటుంది. పట్టణంలో ఆరోగ్యం కోసం వాకింగ్ చేద్దామా అంటే సరైన వాకింగ్ ట్రాక్ లేదు. అయితే వైకుంఠపురం నుండి పెదరావూరు వరకు కొత్తగా నిర్మించిన 4-లైన్ రోడ్డుకు వాకింగ్ ట్రాక్ వేసినా నడిచేందుకు వీలు లేకుండా పోయిందని పలువురు వాకర్స్ వాపోతున్నారు. వైకుంఠపురం నుండి పెదరావూరు వరకు కొత్తగా నిర్మించిన 4-లైన్ రోడ్డుకు వాకింగ్ ట్రాక్ వేశారు. దానిపైన నడుద్దామా అంటే గొర్రెలు, పందులు, ఆవులు నడిచి వాటి మలమూత్రాలతో నడిచేందుకే వీల్లేకుండా పోయిందని వాపోతున్నారు. ఒకవైపు పురపాలక సంఘం స్వచ్ఛ భారత్ అంటూ రోడ్లన్నీ శుభ్రం చేసే ప్రయత్నం చేస్తుంటే మరోపక్క గొర్రెలు, పందులు అపరిశుభ్రం చేసేస్తున్నాయి. ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులు హెచ్చరికలు చేసినా వీటిని అరికట్టే మార్గమే కనిపించడం లేదు. ఇటీవల ప్రధాన రహదారుల్లో ఈ గొర్రెల మంద తిరగటం వల్ల రోడ్లన్నీ దుర్గంధంగా తయారవుతున్నాయి. ఉన్న ప్రతి మనిషి ఉదయాన్నే ఆరోగ్య రీత్యా కోసం డాక్టర్లు చెబుతున్నారు ఆరోగ్యం ఉండాలంటే రోజు ఒక అర్ధగంట వ్యాయామం చేయమని లేకపోతే వాకింగ్ చేయమని చెబుతున్నారు. దానికోసమని ఇక్కడ ఈ రోడ్డు బాగుందని పెదరావరు వచ్చిందాకా ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా మనం వెళ్ళి నడవటానికి బాగుందని వస్తుంటే ఈ గొర్రెలు ఉదయం సాయంత్రం ఈ విధంగా ట్రాక్ మొత్తం నాశనం చేస్తుంది. దీని కాక మున్సిపాలిటీ వరకు శుభ్రం చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. మున్సిపాలిటీ తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతుంటే మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు మాట్లాడుతూ గొర్రెల్ని, పందుల్ని అరికట్టకపోతే కేసులు పెడతామని హెచ్చరించారు. పందుల కోసం త్వరలోనే డంపింగ్ యార్డులో షెడ్డులు నిర్మించే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. పెదరావూరు నుంచి గొర్రెలన్నింటినీ కూడా మరి వాకింగ్ ట్రాక్ మీదనే తీసుకురావడం కూడా జరుగుతుంది. ఇట్లా మీరు మెయిన్ రోడ్డు మీద కానీ వాకింగ్ ట్రాకుల మీద కానీ తీసుకురావడానికి వీల్లేదు. మీరు ఏదైనా తీసుకురావాలంటే విలేజ్ల మీదుగా తీసుకురావాలి, కానీ మెయిన్ రోడ్ల మీద వస్తే మరి అవి మలమూత్రాలు రోడ్ల మీదనే పడినందువల్ల వాకింగ్ చేసే ప్రజలకు, మహిళలకు కానీ పురుషులకు కానీ అందరికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. మీరు చెప్పిన మాట వినకపోతే మీ మీద కేసులు బనాయించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అట్లే పందుల యజమానులకు కూడా ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు పందులు ఎచ్చలవిడిగా రోడ్ల మీదకి, ఊళ్ళో, టౌన్లోకి వదులుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది. మీ ఇళ్ల వద్ద మీ పందుల్ని అక్కడ రక్షణలో ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లాగా పంపిస్తే ఈసారి మొత్తం దుగ్గిరాల యార్డుపై నీలి నీడలు అనుకుంటున్నాయి. ఇమాం అమలుపై ఉన్నతాధికారులు పూటకు ఆలోచన, రోజుకు నిబంధన చెబుతున్నారు. దీంతో యార్డుపై నీలి నీడలు అనుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటీవల వ్యాపారులు ఇనాం ప్రకారం అదే రోజు రైతుకు చెల్లింపులు కాకుండా 12 రోజులు వెసులుబాటు ఇచ్చారని, తాము బంద్ విరమిస్తున్నామని ఇటీవల వ్యాపారులు ప్రకటించారు. దీంతో నెల రోజుల తర్వాత యార్డు తిరిగి పునఃప్రారంభమవుతుందని భావించారు. అయితే మంగళవారం మార్కెట్ యార్డ్ చైర్మన్ కేశవనేని శ్రీధర్, యార్డు కార్యదర్శి ఎండ్లూరు బ్రహ్మయ్య వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. 12 రోజులు మినహాయింపు లేదని, ఇనాం ప్రకారం కుదరదని, 50% నగదు చెల్లింపు పద్ధతిపై కొనుగోలు చేసే విధంగా చూసుకోవాలని కార్యదర్శి చెప్పినట్లు వ్యాపార వర్గాలు వెల్లడించాయి. మిగిలిన 50% ఇనాం ప్రకారం బిడ్డింగ్ వేయాలే తప్ప దానికి నగదు చెల్లింపు విషయంలో యార్డు రైతులకు ఎటువంటి హామీ ఇవ్వలేదని అధికారులు తేల్చి చెప్పారు. గతంలో వ్యాపారులు రైతు కొన్న రోజే కాకుండా తర్వాత నగదు ఇచ్చినా దానిపై యార్డు అధికారులు సంతకం చేసేవారు. రైతుకు కొంత భరోసా ఉండేది. ఇప్పుడు అలా చేయలేమని అధికారులు చెప్పడంతో వ్యాపార వర్గాల్లో మళ్లీ మల్లగొల్లాలు మొదలయ్యాయి. ఎలాగైనా ఇనాం ప్రకారమే క్రయ విక్రయాలు, నగదు చెల్లింపులు జరిగేలా అధికారులు చూస్తున్నారు.
ఇది వ్యాపారులకు మింగుడు పడడం లేదు. దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా దుగ్గిరాల యార్డులోనే ఇదేం పద్ధతి అనే వాదనలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 5న తిరిగి కొనుగోళ్లు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. యార్డుపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడిన బడుగు జీవులు చాలామంది ఉన్నారు. 120 మంది హమాలీలు, దాదాపు 40 మంది రిక్షా కార్మికులు, రైతులు రావడం వల్ల కొద్దో గొప్పో జీవనం సాగించే హోటళ్ల వాళ్లు, ఇలా చాలామంది కుటుంబాల్లో ఇప్పుడు పని లేకుండా పోయింది. మరోపక్క హమాలీల్లో అసంతృప్తి మొదలైంది. ఇప్పటికే దుగ్గిరాల యార్డు శోభను కోల్పోయింది. ఇనాం అనేది లేనప్పుడు ప్రత్యక్ష పద్ధతిలో వేలం జరిగితే రైతుకు తెలిసేది. యార్డు ఏర్పడిన 4 దశాబ్దాల కాలంలో ప్రత్యక్ష పద్ధతిలో జరిగినా ఎన్నడూ వ్యాపార విషయంలో ఇబ్బందులు లేవు. ఎప్పుడైతే ఇనాం ప్రవేశపెట్టారో అప్పుడే దయనీయ పరిస్థితికి క్రమంగా దిగజారడం మొదలైంది. మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి, తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి తదితరులు వ్యాపారులకు నష్టం లేకుండా ఇటు రైతులకు మేలు జరిగేలా చర్చలు చేపడితే ప్రయోజనం ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన్మదినోత్సవ వేడుకలు. రాజకీయాలు మానుకోవాలి. జాతీయ స్థాయి ఎడ్లబల ప్రదర్శనలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.